బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. గత కొన్ని రోజుల క్రితం మంత్రి హరీష్ రావుపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన అధికార బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక తన కుమారుడికి మెదక్ టికెట్ కేటాయించకపోవడంతో మైనంపల్లి తిరుపతి వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మైనపల్లి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బెజవాడ వెళ్లిన మైనపల్లి కొన్ని రోజుల్లో ఆయన కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. తాజాగా ఆయన రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. ప్రైమ్ టైమ్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజుల క్రితం మంత్రి హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన అధికార బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తి వెలగక్కారు. తన కుమారుడికి మెదక్ టికెట్ కేటాయించకపోవడంతో మైనపల్లి తిరుపతి వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మైనపల్లి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బెజవాడ వెళ్లిన మైనపల్లి కొన్ని రోజుల్లో ఆయన కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. తాజాగా ఆయన రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. గత కొన్ని రోజుల క్రితం మంత్రి హరీష్ రావుపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన అధికార బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక తన కుమారుడికి మెదక్ టికెట్ కేటాయించకపోవడంతో మైనపల్లి తిరుపతి వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసుకుంటొచ్చారు. ఆ తర్వాత మైనపల్లి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బెజవాడ వెళ్లిన మైనపల్లి కొన్ని రోజుల్లో ఆయన కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. తాజాగా ఆయన రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది.